हाई अंडी अंदर की नमस्कार वेलकम टू नयना किचन मन चाने फस्ट टाइम चूस्ते सब्सक्राइब चेयंडी मन चाने रेसीपी वे टोमाटो मुलक्काड करी चूपिस्तुना मरी लेट चेयकुंडा एला चेयालो चूद्दामा। स्टव आन चेसी कड़ाई पेट्टुकुनी कड़ाई लोकी रेंडु टेबल स्पून नूने वेसुकोवाली। नूने वेड़याक अर टेबल स्पून आवालु वेसुकुनी आवालु चिरपट्लाडिन तर्वात अर टेबल स्पून जीलकर्र वेसुकुनी कट चेसुकुन्न ओक मीडियम साइज उल्लिपाय वेसुकुनी उल्लिपायनि कोद्दिगा मग्गेदाका फ्राई चेसुकोवाली। कट चेसुकున్న మూడు పచ్చి మిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి। పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న మూడు టొమాటోలు వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి రుచికి సరిపడా ఉప్పు 1 టేబుల్ స్పూన్ కారం పొడి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు అలాగే జీలకర్రని వేయించుకొని పొడి చేసుకొని వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని టమాటాలను మెత్తగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి। టమాటాలను మెత్తగా మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అందులోకి కట్ చేసుకున్న మూడు ములక్కాడలను వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత ములక్కాడలను మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకుంటే ములక్కాడలకి ఉప్పు కారం బాగా పడతాయి। ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ అన్ని నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నుంచి 6 నిమిషాల దాకా ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో అడగంటకుండా కలుపుతూ ఉడికించుకోవాలి। ములక్కాడలు ఉడికి నూనె పైకి తేలిన తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఈ టొమాటో ములక్కాడ కర్రీని రైస్ లోకి తింటే చాలా రుచిగా ఉంటుంది। కుదిరితే మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి। మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్ ని కామెంట్స్ లో తెలపండి। ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం నయనా కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్ నయనా కిచెన్।